సీఎంటీవీ ప్రేక్షకులకి మేడ దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మేడిపల్లి కంప్యూటర్ సెంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన కలెక్టర్ దేవసేన. కోల్పేటలో ఘనంగా మేడ ఉత్సవాలు. కాంట్రాక్ట్ కార్మికులను సన్మానించిన సోమాన అరుణ్ లావణ్యలు. అమ్మ పరివారంలో వేద పండితుడి పుట్టినరోజు వేడుకలు. పనిలో న్యూస్ రీడర్ ఆత్మహత్య, చికిత్స పొందుతూ కరీంనగర్లో మృతి. ఎన్టీపీసీ జ్యోతినగర్ రామగుండం ఏరియాలో ఘనంగా మేడే వేడుకలు. కానీ టీఎన్టీసీ కార్యాలయంలో ఘనంగా మేడే ఉత్సవాలు. మంచిర్యాల జైపూర్ మండలాల్లోని పెట్ల షాపులలో టాస్క్ ఫోర్స్ దాడులు. బేగంపేట డాంబర్ ప్లాంట్ వద్ద మృతదేహం. మంచిర్యాల జిల్లాలో ఘనంగా 132వ మేడ దినోత్సవ వేడుకలు. స్పీకర్ మధుసూనాచారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంను ఖండించిన టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి సంపత్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్ సెంటర్లో పెద్దపేట శంకర్ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ఉచిత కంప్యూటర్ సెంటర్. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ దేవసేన, రామగుండం మేయర్ కొంకర లక్ష్మీనారాయణ, పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దపేట శంకర్లు పాల్గొన్నారు. 10వ తరగతిలో 10/10 జీపీఏ మార్కులు సాధించిన విశ్వభారతి హైస్కూల్ ఇద్దరు విద్యార్థులకు జ్ఞాపకాలు అందజేశారు. మేయర్ కొంకర లక్ష్మీనారాయణ కంప్యూటర్ బోధించిన ఉపాధ్యాయులకు మేడే సందర్భంగా షాలుతో సన్మానించారు. అనంతరం వీరు మాట్లాడారు. సౌజన్యంతో ఎంతమంది పిల్లలకి చేస్తున్నారు, 40 మంది పిల్లలకి కోచింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చినందుకు నేను పెద్దంపేట శంకర్ గారిని అభినందిస్తూ వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని కూడా ఇంకా ఈ రకంగా కొనసాగించాలని కోరుతున్నాను. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? ముఖ్యంగా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ రాగానే నాకు ఆడపిల్లలే ఎక్కువ మంది కనిపించారు. అందుకని బిగ్ హ్యాండ్ ఫర్ ఆల్ ఆఫ్ యు. సో మగపిల్లలు 10 మంది 30 మంది ఆడపిల్లలకి చేస్తున్నారు కాబట్టి మీరు మహిళా పక్షపాతి కాబట్టి దానికి కూడా మిమ్మల్ని అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఈ పిల్లలందరికీ నేను చెప్పాలమ్మా ఒక విషయం, మీరందరూ అడ్డ జరిగితే వాళ్ళ ముఖాలు చూసి చెప్తాను, లేకపోతే వాళ్ళకి నా గొంతు వినపడుతుంది, నా ముఖం కనపడుతుంది. మీరు ఏదో కోర్స్ చేశారు, ఆ కోర్స్ ద్వారా ఏదో ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్నారు, ఇదంతా బాగుంది. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ముఖ్యంగా ఆడపిల్లలు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీకు దీంతో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంతోనే జీవితాంతం నడుస్తుందని అనుకుంటున్నారా మీరు? కాదు. ఆల్ ద టైం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు ఒక స్పైడర్ని ఎప్పుడైనా చూసారా? మన సాలెపురుగును చూసారు కదా, సాలెపురుగు ఒకసారి ఎప్పుడన్నా ఓపికగా చూడండి, అది ఎట్లా అల్లుకుంటూ పోతుందో ఆ కాపు ఎప్పటి ఏమంటారు దాన్ని, స్క్వేర్ అంటే ఏంటో తెలుసా, హెక్సగన్ అంటే ఏంటో తెలుసా, స్ట్రైట్ లైన్ అంటే ఏంటో తెలుసా, ఏం తెలియదు అది. కానీ పర్ఫెక్ట్ షేప్లో ఇట్లాంటి లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ మధ్యలో ఇట్లా హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, మళ్ళీ ఇట్లా వర్టికల్ లైన్స్, మళ్ళీ హారిజాంటల్ లైన్స్, మీరు చూసారు కదా షేప్ ఎట్లుంటుందో. ఎక్కడైనా చిన్న తప్పు పోతుందా, దాని లెంగ్త్ లో బ్రెడ్త్ లో సేమ్ ఎగ్జాక్ట్ అట్లా నేను అలుకుంటా పోతా ఉంటుంది, పర్ఫెక్ట్ షేప్ లో చేస్తుంది.
మరి అది ఏ స్కూల్ జరిగింది, ఏ కాలేజీలో జరిగింది, ఏ కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంది, ఏమి చేయకుండా భగవంతుడు ఒక సాలెపురుగుకి అంత శక్తి ఇచ్చాడు. అంటే మనకు బుర్ర, చేతులు, కాళ్ళు, మాట్లాడే శక్తి, ఆలోచించే శక్తి, మంచి చెడు గ్రహించే శక్తి ఇస్తే భగవంతుడు మనకి, మనం ఇంకా సాలెపురుగు కంటే ఇంకెంత గొప్ప గొప్ప పనులు చేయాలి. అవునా కాదు? తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక అధ్యక్షులు దాసరి శంకర్ ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమల్లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు మేడే సందర్భంగా గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమారావు అరుణ్, ప్రణాళిక సంఘం సభ్యులు కార్పొరేటర్ లావణ్యలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోమారావు అరుణ్ మాట్లాడుతూ కార్మిక వర్గం ఐకమత్యంతో తమ కోరికలను సాధించుకునేందుకు ఓ సంఘంగా ఏర్పడి పోరాట దిశలో ముందుకు సాగుతారని, ఇదే స్ఫూర్తితో ప్రతి ఏడాది మేడేను కార్మిక దినంగా జరుపుకోవడం హర్షణీయమని కొనియాడారు. హైదరాబాద్ నుంచి రావడం అని చెప్పేసి ఈరోజు కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన ప్రమిల ప్రతినిధులు, ఈరోజు మీరు చూస్తున్నాం భారతదేశంలో దినదిన అభివృద్ధితో ఏదైనా రాష్ట్రం ముందుకెళ్తుందంటే అది తెలంగాణ. మరి అట్లాంటి తెలంగాణలో మరి అత్యధిక కార్మికులు ఒకటే దగ్గర పనిచేసే వాళ్ళంటే అది రామగుండం నియోజకవర్గం అందులో గదారికం. ఈరోజు సింగరేణిలో 60,000 పర్మనెంట్ కార్మికులు ఉంటే వాటికి తీటుగా మరి 65,000 మంది నాకు తెలుసు కార్పొరేట్ కార్మిక సంఘం మరి కార్పొరేట్ కార్మికులు ఉన్నారు ఇక్కడ. మరి వారి శ్రేయస్సు గవర్నమెంట్ కూడా దృష్టిలో ఉంది. మరి ఎన్నో వినతి పత్రాలు మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు రూలింగ్ పార్టీలో కూడా ఉన్నాము. మరి తెలంగాణ సాధించిన తర్వాత మనం ఒకటే చెప్పుకున్నాము, మన కేసీఆర్ గారు కూడా ఇక్కడ వేదిక మీద చెప్పేది ఏంటిది, బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ఏదో కొన్ని కుటుంబాలు బంగారం కాదు, తెలంగాణలో ఉన్న ఒక ప్రతి ఒక్క బిడ్డ, వాళ్ళ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలి, వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావాలి, మరి బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ మంచి బిజినెస్ జరగాలి, మరి చదువుకోవాలి, దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి ఒకటే కోరిక మరి సీఎం గారిది. మరి మీరు చూస్తున్నారు తెలంగాణ సాధించుకున్న కొన్ని రోజులలోనే మనం ఎన్ని పథకాలు తెచ్చుకున్నాం, ఎన్ని నిధులు, ఎన్ని నియామకాలు, ఇవన్నీ కూడా ఏదో పొగడ్తలు చెప్పుకోవడం కాదు, ఇవన్నీ కూడా సాధించుకున్నాం. ఈరోజు సింగరేణిలో చూస్తాం ఎంతోమంది యువత ఈరోజు కార్మికులు పనిచేస్తున్నారు, అదేవిధంగా ఎన్నో డిపార్ట్మెంట్లో కూడా ఎంతో డిప్లాయ్మెంట్ అయింది ఎంప్లాయ్మెంట్స్, దాని తర్వాత ఎన్నో సంక్షేమ నిధులు రామగుండం చూసుకుంటున్నాము, నీళ్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. కార్మికులకు అందరూ కూడా ఒకటే కోరేది, మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి, సంఘటితంగా ఉంటేనే ఏదంగా సాధించుకోగలుగుతామని చెప్పేసి ఒక నిదర్శనం ఏంటిదంటే తెలంగాణ. అనంతరం ఈ సంఘం నూతన సలహాదారులుగా నియమించబడడంతో మరింత బాధ్యత కార్మిక వర్గాన్ని సేవ చేయడం నా బాధ్యత అని సోమన్ లావణి అన్నారు. మరియు ఇంత మీ యొక్క కార్మికులని ఈరోజు గుర్తించి ఈరోజు ఈ సింగరేణి కార్మిక బహుగణ కార్మికుల విభాగం తరఫున మన శంకర్ గారి అధ్యక్షత వహిస్తూ వారు మీ యొక్క సేవ చేసి కోసం నిరంతరం కృషి చేస్తూ మీ యొక్క మంచి కోసం ఎంతో పాటుపడుతున్నటువంటి శంకర్ గారు, దాసరి శంకర్ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఈ ఒక్క విషయమే కాదు ప్రతిసారి కూడా మొన్న మన సింగరేణి ఎలక్షన్లో మనం కూడా మన సంఘాన్ని కూడా గుర్తించాలి, మన కార్మికులను కూడా గుర్తించాలి, సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మరి అలాగే మన హాస్పిటల్లో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆర్థికంగా కానీ మనం ఏదైనా మన ఆరోగ్యపరంగా కూడా మాకు ఈఎస్ఐపిఎఫ్ను కూడా వర్తింపజేసే దిశగా కూడా మేము ముందులో ఫస్ట్ ఏదైతే రూల్స్ ఉంటాయో అందులో ఫస్ట్ భాగం తీసుకున్నాం. ఎందుకంటే మీ ఆరోగ్యమే మా ఈరోజు కార్మికుల ఆరోగ్యమే మాకు ముఖ్యం. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇంకా మేము ముందు ముందు మంచి పనులు చేసుకుంటాం. అలాగే మీకు ఏదైతే ఇప్పుడు 369 రూపాయలు ఇస్తున్నారంటుందో దాన్ని 500 కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు మన సింగరేణి ప్రాంతంలో గోదావరి కని ఈ కార్మికుల పుట్టి నీళ్ళు. ఎందుకంటే కార్మికులు ఎక్కడ అధికంగా ఉన్నారు అంటే మన గోదావరి కని మనం సర్వంగా చెప్పుకుంటాము. కార్మికుల్ని ఇంకా మనని గుర్తించే దిశగా కూడా నేను కానీ సోమారు అరుణ్ కుమార్ గారిని మరి స్థానిక ఎమ్మెల్యేని వారి యొక్క సందేశాలతో వారి యొక్క సలహాలతో కూడా ముందుకెళ్ళి ఇంతకుముందు కూడా మేము ఎన్నో విన్నతి పత్రము ఇక్కడ మన స్థానిక జిఎం ఆఫీస్లో విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది, ఒక ర్యాలీ తీయడం జరిగింది. అలాగే మన పైన అధికారులకు మరియు అలాగే మినిస్టర్స్ దగ్గర కూడా ఈ యొక్క మన యొక్క సమస్యలను కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ అతి త్వరలో మనము
సాధించుకుంటామని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అరుణన్న మన వెల్ఫేర్ ఫండ్ ఒకటి ఉండాలి, కార్మికులకు అండగా ఉండాలి, ఏదైనా ఆపద వస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలని ఒక 10,000 ప్రతి సంఘానికి పిలిచి మరి పేరు పేరున సంఘానికి ఇస్తున్నాడు. అది ఒక ఆదర్శప్రాయమైన ఒక చర్య. అంతేకాకుండా కార్మిక లోకానికి నేను ఉన్నాను, ఎప్పటికీ అండగా ఉంటానని అరుణన్న ఎప్పటికీ అండగా ఉంటుంది అరుణన్న. అంతేకాకుండా ఇప్పుడు కొంచెం ఈ కార్మికులని దోపిడీకి గురి చేస్తున్నారు, దోపిడీ గురిమాడుతున్నారు. వేతనం ఏదైతే సమాన వేతనానికి సమాన పని సమానమైతే ముఖాలు ఏదైతే చెందాలో జీవో ప్రకారం వచ్చేదాన్ని సగం దళాలను నింగుతున్నారు. ఆ దళారీ వ్యవస్థ కూడా తరిగి పడేసి మీకు అండగా అరుణంగా ఉండడానికి ఇబ్బంది ఉన్నా కూడా ఏ దళారి ఉన్నా కూడా మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు, మీ మమ్మల్ని మాకు మేము దోపిడీ గురికాబడుతున్నాం, మా వేతనం ఇంత, మా కూలి ఇంత, మా శ్రమ ఇంత, మా శ్రమకి ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా కూడా ఇక్కడ మా సోదరులు శంకరన్న కానీ, వసీం కానీ, మధు కానీ వీళ్ళందరూ మీకు ఉంటారు. ఎప్పటికీ మీరు దేనికి కూడా వెంటకపోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దాసరి శంకర్, బొల్లం శ్రీధర్, ప్రమీల, జె శ్రీలత, మహిళా కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పలువురికి కార్మిక వర్గానికి జ్ఞాపికలు అందజేసి శాలువలతో సన్మానం చేశారు. గోదావరి కని ప్రముఖ వేద పండితుడు పురోహిత బ్రహ్మ ముత్తోజి వీరబ్రహ్మచార్యులు 53వ జన్మదిన సందర్భంగా అమ్మ పరువ ఆశ్రమంలో సేద తీరుతున్న చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనాథలు అనే మాట లేకుండా ఆశ్రమంలో సేవలందించడం అమ్మ పరివార ప్రత్యేకతని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వీరికి బాధ్యతగా నిలవాలని కోరారు. ఈరోజు 53వ పుట్టిన రోజు జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నేను జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మా పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో మరి అనాథ పిల్లలందరికీ కూడా మరి మిఠాయిలు పంచడానికి, అదేవిధంగా అన్నదానంకు మరి విరాళాన్ని కూడా అందజేయడం జరుగుతూ ఉన్నది. మరి అందరూ కూడా బాగుండాలని, పిల్లలందరూ కూడా క్షేమంగా ఉండాలని, లోక కళ్యాణం కూడా జరగాలని మరి మా యొక్క ఈ యొక్క పురోహిత బృందం మరి మిగతా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆశీస్సులు అందజేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు చేస్తూ మరి ఎంతో గౌరవంగా ఈ యొక్క పిల్లల సంరక్షణ కేంద్రంలో మరి అనాథ పిల్లలకు నేను ఇచ్చేటువంటి ఈ యొక్క ఇతోధికమైనటువంటి పారితోషికము మరి నన్ను ఉన్నతంగా చేస్తుందని చెప్తే నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మా గురువారైనటువంటి వేద పండితులు ముత్తోజు వీరబ్రహ్మాచార్య గారి యొక్క 53 సంవత్సరాల జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అమ్మ పరివార్ అనాథ పిల్లల సంరక్షణ ఆశ్రమంలో మరి ఉన్నటువంటి విద్యార్థులకు మా యొక్క గురువారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి అన్నదాన కార్యక్రమంతో పాటుగా మరి స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. మరి మా గురువారికి ఆ యొక్క భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా మరి కలిగజేయాలని, ఇంకా ఎంతో ఉన్నత స్థితికి కూడా ఎదగాలని, వారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కూడా మేము మా శిష్యుల తరఫున ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు మరి బ్రహ్మశ్రీ మరి వేద పండితుడు అనేటువంటి ముత్తోజు వీరబ్రహ్మాచార్య గారి యొక్క 52 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 53 ఏట మరి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు అమ్మ పరివార్ ఆ యొక్క పిల్లల సంరక్షణ కేంద్రంలో మరి స్వీట్ల పంపిణీ అన్నదానం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి వారు ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, వారికి దేవుడు కూడా ఇంకా ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ, వారికి మరి ఆ భగవంతుడు కూడా భోగభాగ్యాలు అష్టేశ్వరం ప్రసాదించాలని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం వీరాచార్యులు, భూపాలాచారి, మహేంద్రచారి, వెంకటరమణాచారి, కాంతయ్య, శ్రీనివాస్, సత్యం, శ్రీకాంత్, స్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని తిలక్ నగర్ చెందిన 28 ఏళ్ల శ్రీలత అనే న్యూస్ రీడర్ ఆత్మహత్య చేసుకుంది.
ఓ స్థానిక కేబుల్ నెట్వర్క్లో న్యూస్ రీడర్గా పనిచేసిన కొయ్యడ శ్రీలత అనే యువతి మనస్తాపంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరిగంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడంతో పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయమై శ్రీరాంపూర్ పోలీసులకు మృతురాలు తల్లి ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ మేడిపల్లి రామగుండం ఏరియాలో 132వ మేడే ఉత్సవాలని ఆయా కార్మిక సంఘాలు కేంద్రాల వద్ద ఎర్రజెండాలు ఎగురవేసి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జ్యోతినగర్ సెంటర్లోని ఐఎన్టీసీ కార్యాలయంలో కార్మిక సంఘ నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబర్ సలీం పాషా మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అలాగే జ్యోతినగర్లోని ఐఎఫ్టీ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న మేడే జెండాను ఎగురవేసి ప్రసంగించారు. 130వ కార్మిక ప్రపంచ కార్మిక దినోత్సవము మేడే ఫస్ట్ రోజు ఆనాడు ప్రపంచం లోపల కార్మిక పని దినాలు కానీ పని గంటలు కానీ వేతనముల గురించి ప్రపంచవ్యాప్తంగా పోరాడినటువంటి రోజు బానిస సంఘాలకు విముక్తి కావాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమించి ఈరోజు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా దాన్ని పురస్కరించుకునే మనకు అందుబాటులో ఉన్నాయి. మరి దాదాపు 130 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆనాడు గొప్ప ఆశయాలతో సాధించినటువంటి ఈ మేడే పండుగ ఈరోజు కూడా పరిపూర్ణము కాలేదని అనడం లోపల అతిశయోక్తి లేదు. ఎందుకంటే కార్మికుడు అనేవాడు తెల్ల బట్టలు వేసుకునేవాడు కాదు. కార్మికుడు అనేవాడు కూలీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక ఆఫీసులో టేబుల్ మీద కూర్చొని పనిచేసేంతవరకు కూడా కార్మికుడే. యజమాని కానంత వరకు కార్మికుడే ప్రతి ఒక్కడు. ఏ స్థాయిలో ఏ లెవెల్లో పనిచేసినా ఎంత జీతానికి పనిచేసినా ఆ వ్యక్తి కార్మికుడుగానే ఉన్నాడు. ఈరోజు మన దేశం లోపల 130 కోట్లకు జనాభా పెరిగిపోయింది. 15% 16% ఓట్లు వేయించుకొని ప్రధానమంత్రులు అవుతూ ఉన్నారు, ఎంపీలు అవుతూ ఉన్నారు, మంత్రులు అవుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు, ప్రభుత్వాలు స్థాపిస్తూ ఉన్నారు. కానీ సిగ్గుచేటు ఏంటిదంటే 47% భారతదేశ జనాభా లోపల అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉంది, అంటే కార్మిక సెక్టార్ ఉందన్నమాట 47%. మరి వైట్ కాలర్ కార్మికులు ఎంత అంటే 3.74% మాత్రమే దాంట్లో, అంటే దాదాపు 42% అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే ఈ రోజు వరకు కూడా మనము ఆర్గనైజ్ చేయలేకపోతాం. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకున్నారు. గోదావరికని టీఎన్టీసీ కార్యాలయంలో మేడే ఉత్సవాలను మంగళవారం టీడీపీ దాని అనుబంధ టీఎన్టీసీ శ్రేణులు మేడే జెండాను ఎగురవేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు ఎస్కే అఫ్జల్ ఈ ఉత్సవాల ప్రత్యేకత తెలిపారు. 128 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికుల ఐక్య పోరాటానికి సీగాకు అనే అమెరికాలో ఉన్న సీగాకు అనే దేశంలో కార్మికులు 16 గంటలు పనిచేయడన్న దినాన్ని 8 గంటలకి కుదించి ఈరోజు కార్మికుల ఐక్యత పోరాటానికి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని దేశాలను కలుపుకొని 8 గంటల పనిదినాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు కార్మికులకు ఎంతో సంతోషమైన దినం. ఇలాంటి రోజు కార్మికులు పోరాడి సంపాదించుకున్న రోజు ఇది అందరికీ వర్తిస్తుంది, రాష్ట్రాలే కాకుండా దేశాలలో కూడా వర్తిస్తుంది. ఇది 1984లో ప్రారంభమైన ఈ ఉద్యమం 1990 నాటికి పూర్తయింది. ఈ ఉద్యమానికి సిగాకు అమరవీరులకు వాళ్ళ రక్తంతో తడిసిన బట్టలను జెండాగా చూపించి ఈరోజు కార్మికుల దినోత్సవం అనేది జరపడం ఇది చాలా గొప్ప విషయం. కానీ ఇదంతా చనిపోయిన కార్మికులకే ఇది వాళ్ళకి వర్తిస్తుందని చెప్పి భావిస్తూ మేడే దిన పర్వదినాన్ని గోదావరికరణలోని గాంధీనగర్లో ఉన్న టీఎన్టీసీ కార్యాలయంలో టీఎన్టీసీ నాయకత్వంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మేడే ఉత్సవాలు ఎందుకు చేసుకోవాలనేది ప్రధాన అంశం.
శ్రీకాకుళంలో కార్మికులు ఉద్యమం చేసి ముప్పై నెల లేచి 16 గంటల ఎట్టి చాకరి నిర్మూలన జరగాలని పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని ధనిక వర్గం యాజమాన్యం వారు అణిచివేయాలనే ఉద్దేశంతో పోలీసు బలగాలతో ఫైరింగ్ చేపిస్తే ఆ ఫైరింగ్లో 100,000 మంది కార్మికులు చనిపోయిన రోజు ఆ రోజు 100,000 మంది కార్మికులు ఉప్పెనరా లేచి ఈ యొక్క కార్మిక ఉద్యమం పైకి వస్తుందని వచ్చిన సందర్భంలో యజమానం భయపడి 16 గంటల ఎట్టి చాకిరిని తొలగించి 8 గంటల సమయాన్ని ముగింపజేసి వారికి ఈ యొక్క అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణ, చిటికల రాజలింగం, చుక్కల రాములు, మీసాల కృష్ణ, జక్కుల సతీష్, హనుమ రాయమల్లు, దీపక్, కొమరయ్య, స్వరాజ్యములు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మరియు జైపూర్ మండలాల్లోని ఫెర్టిలైజర్ షాపులలో అగ్రికల్చర్ డిఏఓ ఆధ్వర్యంలో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి, మంచిర్యాల డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ బాబురావుతో కలిసి మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మరియు జైపూర్ మండలాలలో అనుమానిత ఫెర్టిలైజర్ షాపులపై దాడి చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ నిషేధిత బీటి పత్తి విత్తనాలు, కల్తీ ఎరువులు, ఎక్స్పైర్డ్ అయిన మందులు అమ్మినా కలిగి ఉన్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేశారు. అంతేకాకుండా ఇకపై ఇలాంటి షాపులు, గోదాములపై రామగుండం కమిషనరేట్లో వరుస దాడులు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ దాడిలో అగ్రికల్చర్ ఆఫీసర్ బాబురావు, టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సమ్మయ్య, అగ్రికల్చర్ ఏఓ కృష్ణ, అజిత్ కుమారులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్, ఓంకార్ కుమార్లు, భాస్కర్ గౌడ్, శ్యామ్ సుందర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా బేగంపేటలో ఉన్న డాంబర్ ప్లాంట్ వద్ద మంగళవారం ఉదయం గుర్తు తెలియని కుళ్ళిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా స్థానిక దూడం సంపత్ అని అనుమానం ఉందని రామగిరి ఎస్ఐ శంకరయ్య దర్యాప్తు తెలిపాడు. కేసు నమోదు చేసి పంచనామా చేస్తూ మృతదేహాన్ని తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తాండూరు బెల్లంపల్లి కోల్బెల్ట్ ఏరియాలో 132వ ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా పలు కార్మిక, కర్షక, మహిళా, హమాలి కాంట్రాక్ట్ కార్మికుల లారీ టిప్పర్ల సంఘంలో ఎర్రజెండా రెబరెబలాడింది. మేడే దినోత్సవ ప్రాధాన్యతను పలువురు ప్రముఖులు వెలిబుచ్చారు. తాండూరు మండల కేంద్రంలో కోల్ టిప్పర్స్ డ్రైవర్స్ క్లీనర్స్ సంఘం ఆధ్వర్యంలో సంఘం ఆఫీసు నుండి ఐబి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఎగరవేశారు. అలాగే సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించిన సిఐటియు అధ్యక్షుడు రేవెల్లి దిగంబర్, టీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా వాళ్ళు చిందించిన నెత్తరే ఈ ఎర్ర జెండా మన చేతికొచ్చింది. ఈ జెండాకు బాగా త్యాగాల చరిత్ర ఉంది. అమెరికా నగ దాడి చేయడం మూలంగా కార్మికులు చనిపోవడం మూలంగా ప్రపంచ కార్మికులంతా కూడా మార్క్స్ రచనలను, మార్క్స్ మాటలను పూర్తిగా తీసుకొని చైతన్యవంతమై అక్కడి పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా బాసటగా నిలచడం మూలంగానే ఈ 8 గంటల పని విధానం అనేది వచ్చింది అని చెప్పుకోవచ్చు. మేడే కార్మికులు చిందించిన నెత్తడి చుక్కలే ఈ ఎర్ర జెండాలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజు సంఘటిత అసంఘటిత రోజు మేడే ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా తాండూరులో కూడా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అనేక గ్రామాలలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. 1886 కన్నా ముందు మాట్లాడటానికి కానీ, ఏ హక్కు అడగటానికి కానీ, ధర్నా రసరూక ఏ చేయడానికి కానీ హక్కు లేనటువంటి సమయంలో 1886 అమెరికా చికాకు నగరంలో పోరాటం పెద్ద ఎత్తున కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. మాకు హక్కులు కావాలని చెప్పేసి కదం తొక్కిండ్రు. ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి పాలకులు అనేక ప్రయోగాలు చేసి అప్పుడు కార్మికులని 4,000 మంది కార్మికులని పొట్టని పెట్టుకున్నటువంటి టైంలో కార్మికులు రక్తం అడుగులో పడినటువంటి సమయంలో ఆ రక్తం అడుగులో నాయనటువంటి గుడ్డే మీదికి లేపి ఇదే మా ఎర్రజెండా, ఈ ఎర్రజెండే మాకు హక్కులు కల్పించేది ఈ జెండా అని చెప్పేసి ఆ రోజు నినాదం ఇవ్వడం అనేది జరిగింది. ఈ వేడుకల్లో దాగం రాజారాం, దుర్గం నానయ్య, సదయ్య, తాజ్ బాబా, డ్రైవర్లు, క్లీనర్లు, విఆర్ఓలు, తహసీల్దార్ రామచంద్రయ్యలు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కాంగ్రెస్ నాయకులు స్పీకర్ మల్సునాచారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంను తెరాస పార్టీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్ ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం టేకుమట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కత్తి సంపత్ మాట్లాడుతూ పదవిలో ఉన్న స్పీకర్ బొమ్మను దగ్ధం చేయడం విచారకరమని, మాజీ ఎమ్మెల్యే గంటర వెంకటరమిరెడ్డి భూ కబ్జా గురించి తాము చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. నిన్న కాంగ్రెస్ ఈ మండల పార్టీ నాయకులు గౌరవ సభాపతి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తి మన భూపాలపల్లి ఎమ్మెల్యే మల్సునాచారి గారి దృష్టిబొమ్మ దహనం చేయడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల తిరిగిదక్కుతనానికి నిదర్శనం. 3 రోజుల క్రితం భరోసా ముగింపు సభతోటి మీ కార్యక్రమాలు మీరు చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ములుగు జిల్లా చేస్తా అని ప్రజల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తుంటే రమణారెడ్డి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వైఖరి ఏంది అని మా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, యువజన నాయకులు, జాగృతి నాయకులు ప్లేకార్డుతోని శాంతియుతంగా మీ వైఖరి తెలుపమంటే కిరాయి గుండాలతోని మద్యం తాగించి పరకాలించని గుండాలను తీసుకొచ్చి కొట్టించినటువంటి పోలీసులపై మా నాయకులపై దాడి చేసినటువంటి వ్యక్తి మీ రమణారెడ్డి. మళ్ళా దాడి చేయించి కూడా క్షమాపణ ఒప్పుకోకుండా నిన్న టేకుమట్ల మండలంలో ఒక సభాపతి గారి దిష్టిబొమ్మ తగలబెట్టడానికి మీ రమణారెడ్డి కన్నా బుద్ధి లేదా, లేకుంటే మీ నాయకులు ఇక్కడున్న మీ రాజకీయ నాయకుల కన్నా బుద్ధి లేదా? మీ తెలియదక్కువదనానికి నిన్న మీరు చేసినటువంటి కార్యక్రమం మీకు సిగ్గనిపించాలి. ఆయన మీరు చేసినటువంటి మీ పార్టీ గురించి కానీ మీ నాయకుల గురించి కానీ మీ గురించి ఆలోచించే మా గౌరవ స్పీకర్ గారు కాదు. కేవలం అభివృద్ధి భూపాలపల్లి అభివృద్ధి పథంలో నడిపించాలనేటువంటి పథంలో ఉన్నటువంటి వ్యక్తి మా గౌరవ స్పీకర్ గారు. మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ మీ రమణారెడ్డి గారు చీఫ్ విప్ మీ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు పోలీసు బలగాలతోటి ఒక రోజు ముందు 2 రోజుల ముందు మా నాయకులను మమ్మలను 2 రోజుల ముందే ఈ పరిధిలో లేనటువంటి పోలీస్ స్టేషన్లను బంధించి మీ నిర్బంధంగా మమ్మల్ని నిర్బంధించి పర్యటన చేసినటువంటి మీ రమణారెడ్డి గారు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని బంగారు తెలంగాణ అని మీ శాంతియుతంగా అభివృద్ధి పథంలో పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఈ నియోజకవర్గాన్ని మీ రమణారెడ్డి గారు భరోసా యాత్రతోటి ఈ ప్రజలను మరోసారి మోసం చేయడానికి చేస్తున్న భరోసా యాత్ర అది. మీ భరోసా యాత్రలో ఎంతమంది రైతులున్నారు? అదే పల్లె ప్రగతి నిధులలో స్పీకర్ గారికి ప్రజలు ఎంత ప్రమాదం పడుతున్నారు? ఇదే టేకుమట్ల మండల కేంద్రంలో మేము చర్చకు సిద్ధం. మీ ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే పెసిమిత్రుల ముందు ఏ రోజు మీరు డేటు నిర్ణయించండి. ఏ గ్రామంలో మీరు అరవైనటువంటి మీ ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది, ఎన్ని కోట్ల పనులు చేసిండు? ఇప్పుడు 3.5-4 సంవత్సరాల నుండి మా గౌరవ స్పీకర్ గారు ఎన్ని కోట్ల పనులు చేసిండు అనేది ప్రతి గ్రామం నుంచి ఇక్కడ ఏ గ్రామంలోనైనా ఇక్కడ ఈ మండల కేంద్రంలోనైనా చర్చకు మేము సిద్ధం. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. గోదావరికంలో రోడ్డు మరమ్మతులో నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైన సంఘటన సోమవారం అర్ధరాత్రి గోదావరికాని గాంధీనగర్ లేబర్ కోర్టు ముందు జరిగింది. ఎలాంటి రక్షణ చర్యలు పాటించకపోవడంతో హన్మన్ నగర్ కు చెందిన బండి రాజమల్లు 60 సంవత్సరాల వ్యక్తి తవ్వి వదిలేసిన గుంటల్లో ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు పడిపోయి మరణించాడు. మృతుడు రాజయ్య సింగరేణి రిటైర్ కార్మికుడు. ప్రస్తుతం ఓ రెస్టారెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే తమ విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే 108కి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి సిబ్బంది వచ్చి రాజయ్య మృత్యున్నట్టు నిర్ధారించి నిర్లక్ష్యంగా వివరించిన వారు పలువురిని ఆరోపించారు. రోడ్డు మరమ్మతులు చేస్తూ నిర్లక్ష్యంగా రక్షణ చర్యలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. మేడిపల్లి కంప్యూటర్ సెంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన కలెక్టర్ దేవసేన.
గోల్పేటలో ఘనంగా మేడ ఉత్సవాలు. కాంట్రాక్ట్ కార్మికులను సన్మానించిన సోమవారం అరుణ్ లావణ్యలు. అమ్మ పరివారంలో వేద పండితుడి పుట్టినరోజు వేడుకలు. పనిలో న్యూస్ రీడర్ ఆత్మహత్య, చికిత్స పొందుతూ కరీంనగర్లో మృతి. ఎన్టీపీసీ జ్యోతినగర్ రామగుండం ఏరియాలో ఘనంగా మేడే వేడుకలు. కానీ టీఎన్టీసీ కార్యాలయంలో ఘనంగా మేడే ఉత్సవాలు. మంచిర్యాల జయపూర్ మండలాల్లోని పెట్రోల్ షాపులలో టాస్క్ ఫోర్స్ దాడులు. బేగంపేట డాంబర్ ప్లాంట్ వద్ద మృతదేహం. మంచిర్యాల జిల్లాలో ఘనంగా 132వ మేడ దినోత్సవ వేడుకలు. స్పీకర్ మధుసూనాచారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంను ఖండించిన టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి సంపత్.